పై సోమవారం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనము పాత నిబంధన గ్రంథములో ప్రసంగి గ్రంథకర్త చాలా కాలం క్రితమే వీటిని ప్రయత్నించాడు విలాసం ద్వారా ఆనందాన్ని వెదకడం గంభీరమైన పనులు చేపట్టడం విస్తారమైన ధనం కలిగి ఉండడం సాద్విక అన్వేషణ అతని అంచనాలలో అంతయు వ్యర్థముగాను ఒకడు గాలికై ప్రయాసపడినట్లుగాను కనబడెను వీటిలో ఏది కూడా మరణానికి విపత్తు లేదా అన్యాయానికి విరుడు కాదు ప్రసంగి గ్రంథకర్తను కేవలం ఒక విషయం మాత్రమే నిరాశ నుండి తిరిగి విడుదల చేస్తూ ఉంది జీవితంలో అనేక శ్రమలు ఉన్నప్పటికీ దేవుడు మన జీవితంలోనూ మన పనిలోనూ భాగమైనప్పుడు మనము సంతృప్తిగా ఉండగలము ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము కొన్నిసార్లు జీవితం అర్ధరహితంగా అనిపిస్తుంది అయితే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము జీవితం అంటే ఏమిటి అని గుర్తించడానికి మీరు ప్రయత్నించి అలసిపోకండి అయితే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నిలుచుకొనవలెను మానవ కోటికి ఇదియే విధి దేవుడు మన కేంద్ర బిందువుగా ఉండి ఉండకపోయినట్లయితే జీవిత సుఖము లేదా దుఃఖాలు కేవలం ప్రేమకు మాత్రమే దారితీస్తాయి అనే సత్యాన్ని ఈ ఉదయకాలమున మనం గ్రహించాలి ప్రార్థన శాశ్వతమైన ప్రేమతో మమ్మలను ప్రేమించడి మా ప్రియ పరలోకపు తండ్రి నీకు స్తోత్రాలు గడిచిన రాత్రంతయు సుఖమైన విశ్రాంతిని మాకు అనుగ్రహించి మా జీవితాలలో నీవు మాకు దయచేసిన ఈ శ్రేష్టమైన నూతన దినమును బట్టి నీకు వందనాలు ప్రభువా ఈ ఉదయమున నీ కృపతో మమ్మలను తృప్తిపరచండి మేము చేసేది ప్రతి కార్యములలో మా బాధ్యతలలో మా ప్రయాణములలో నీ సహాయమును సఫలతను మాకు అనుగ్రహించండి సంవత్సరము అను దయాకిరీటమును పొంది జన్మదినములను జరుపుకుంటున్న బిడ్డలను వివాహ దినము ఆయా ప్రత్యేకమైన దినములను జరుపుకుంటున్న బిడ్డలను మెండుగా దీవించి ఆశీర్వదించండి ప్రభువా బలహీనులను బలపరచండి ఆర్థిక ఇబ్బందులలో ఉన్న బిడ్డలకు సమృద్ధిని దయచేయండి తమ ప్రియులను కోల్పోయి వేదనలో ఉన్న బిడ్డలను ఆదరణ ఓదార్పు దయచేయండి మనమంతయు మీ చల్లని రెక్కల చాటున మమ్మల్ని భద్రపరచమని ఈ ప్రార్థన నీ ప్రియ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి ఆమేన్ తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మయను త్రియేక దేవుని దీవెన సదాకాలము మీకు తోడుగా ఉండి నడిపించి సంరక్షించునుగాక ఆమేన్